తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి సత్యవేడులో రోడ్ షో నిర్వహించారు. 4 సార్లు ఎంపీ, 10 ఏళ్లుగా మంత్రిగా చేసిన అనుభవం ఉన్న తెలుగుదేశం అభ్యర్థి పనబాకి లక్ష్మిని తిరుపతి ఉప ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుంది, నిజమైన పాలన జరగాలంటే రానున్న 17వ తేదీ సైకిల్ గుర్తుపై ఓటు వేసి లక్ష్మిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాబట్టి యువత కూడా ముందుకు రావాలని కోరుకుంటూ మరొకసారి తమిళ మీ ఓటు.